కేసీఆర్ డిప్రెషన్ లో ఉంటే కాంగ్రెస్ వెంటిలేటర్ పై ఉందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ టీమ్ అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కలలు కనేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందని, మోడీ నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. केसीआर को भी दिख रहा है कि उनके हाथ से सत्ता की रेत बड़ी तेजी से निकल रही है. तेलंगाना विधानसभा के अंदर बजट सत्र में बजट पर बोलते हुए केसीआर साहिब एक शब्द भी बजट पर नहीं बोले. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. రాష్ట్రంలో త్వరలోనే జనసంఘ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100కు తగ్గకుండా సభలు జరుపుతామని చెప్పారు. మీటింగ్స్ కు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని తెలిపారు. చివరిగా హైదరాబాద్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తరుణ్ చుగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన సంజయ్, ఏ పార్టీ అయినా గెలుస్తామని చెప్తుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం ఓడిపోతామని చెప్తున్నారని అన్నారు. ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ మీకెళ్ళి ఎప్పుడో బయటికి పక్క జరిగింది. వాళ్ళ పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినారు. ఎన్నికల వరకు మనము దూరం ఉన్నట్టు నటిద్దాం. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మనం కలిసి పోటీ ఇద్దాం, లేకుంటే బీజేపీని ఎదుర్కోవడం చాలా కష్టము, బీజేపీ పెట్టుబడి అధికారం రాబోతుందని చెప్పి వాళ్ళు గ్రహించిన విషయం వాస్తవమే, బయట చర్చ జరిగిన విషయం వాస్తవమే. దానివల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు కొత్తం కాదన్నారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ టీమ్ అని విమర్శించారు. అసెంబ్లీలో మోడీని విమర్శించడాన్ని కాంగ్రెస్ స్వాగతించిందని ఫైర్ అయ్యారు. బీజేపీని పడగొట్టడమే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎజెండా అన్నారు. ఎన్ని పార్టీలు జతకట్టినా బీజేపీని ఢీ కొట్టలేవని, బీజేపీకి ప్రజల మద్దతు ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. Entire budget session here in assembly and Congress has become B team to BRS in Telangana. So when they criticize in assembly, Congress is happy when TRS criticizes Modi ji and BJP, and when Congress criticizes Modi ji and BJP and BRS people are happy. So their common agenda is to attack BJP and Modi ji. సీఎం కేసీఆర్ చెంచగాళ్లు కొందరు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి కేసీఆర్ ని గద్దె దించాలనేది తన లక్ష్యమన్నారు. తన పేరును బదనాం చేయడానికే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పారు వివేక్. నేను కేవలం భారతీయ జనతా పార్టీని స్ట్రాంగ్ చేయాలి, కేసీఆర్ ని గద్దె దించాలని చెప్పి ఏకైక లక్ష్యం నాది. సోషల్ మీడియాలో ఈ ముఖ్యమంత్రి చెంచగాలు, నాకున్న వ్యతిరేకత ఉన్న నాయకులందరూ కూడా నా పేరు బదనాం చేయాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పోస్టు పెట్టుకుంటున్నారు. ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నాతో డైరెక్ట్ గా చర్చ చేయాలి, నేను వారికి సరైన సమాధానం ఇస్తాను. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఖాయమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పొత్తు పెట్టుకుంటాయి అనటానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. బీజేపీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎలక్షన్స్ లో గెలిచిన కాంగ్రెస్ క్యాండిడేట్స్ పక్కాగా బీఆర్ఎస్ లో చేరతారన్నారు అరుణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల్లోకి పువ్వు గుర్తు క్యాంపెయిన్ నిర్వహించారు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. ముస్తాబాద్ లోని పోతుగల్లో ఓ ఇంటి గోడపై కమలం గుర్తు పెయింటింగ్ వేశారు రాణి రుద్రమ. కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమన్నారు రాణి రుద్రమ.